అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. స్పీకర్ పై విమర్శలు చేయడం దురదృష్టకరమని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని అన్నారు. సరైన వివరణ ఇవ్వని అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేశారు. నిమ్మగడ్డపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. 174 మందికి కస్టడీ వ్యవహరించేటువంటి స్పీకర్ గా ఉండేటువంటి స్పీకర్ గారి మీద కూడా ఈరోజు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, విమర్శించడం, రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రసంగించడం, కాబట్టి వీటన్నిటిని గురించి కూడా చూసాం. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంశాల వారీగా రాబోయేటువంటి రోజుల్లో కొన్ని రిప్లైస్ ఇచ్చారు. ఉన్నటువంటి ఆధారాలకు పొంతన లేకుండా కేవలం కంటి తుడుపు చేరేలాగా మేము ఇవేమీ మాట్లాడలేదనేటువంటిది ఫ్యాషన్ అయిపోయింది. అంటే మాట్లాడినటువంటి ఆధారాలతో సహా సీడీలు పంపించినా కూడా దానికి సంబంధించి మేమేమీ మాట్లాడలేదు అని చెప్పి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన, లేదా సింపుల్గా రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రివిలేజ్ కమిటీ, గతంలో చెప్పాం, 175 మందికి సంబంధించి అందరి హక్కులు కాపాడుకునేటువంటి విధంగా ప్రివిలేజ్ కమిటీ పనిచేస్తుందని చెప్పి అందులో భాగంగా ఎవరైతే సరిగ్గా స్పందించలేదో, ఎవరైతే సకాలంలో రిప్లై ఇవ్వడంలో ఏదైనా సరే జాప్యం చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు గుర్తించి వాళ్ళందరినీ కూడా పర్సనల్ అపీరెన్స్ అంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి కోరడం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. శాసనసభ్యుడి యొక్క హక్కులు కాపాడడం అనేటువంటిది ప్రధానమైనటువంటి బాధ్యత ప్రివిలేజ్ కమిటీకి. దానికి సంబంధించి ఆ ప్రివిలేజ్ కమిటీ బాధ్యతలు నిర్వర్తిస్తాం, పారదర్శకంగా నిర్వర్తిస్తాం, ఎక్కడ పక్షపాత వైఖరి ప్రదర్శించేది ఉండదు. అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి రిప్లైలో ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ రిప్లై సరిగ్గా లేదు, వివరణ ఇవ్వమంటే ఆయన రెండోసారి వివరణ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆయన్ని వ్యక్తిగతంగా హాజరు కమ్మని చెప్పాం. ఎన్నికల కమిషనర్ గారు ఇచ్చినటువంటి వివరణలో కోవిడ్ నేపథ్యంలో నేను ఎక్కువ దూరం ప్రయాణించలేను, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు కూడా చర్చించాం. చర్చిన తర్వాత తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద వచ్చే సమావేశంలో దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. వినాయక్ ఉన్నారు, ప్రివిలేజ్ కమిటీ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. వినాయక్ చెప్పండి. అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ ఈ రోజు సమావేశం అవడం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఈ అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం దాదాపు గంట పాటు కొనసాగింది. ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మల్లాది విష్ణు, అదేవిధంగా చిన్నప్పల నాయుడు, వరప్రసాదరావు, శిల్పా చక్రప్రసాద్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా స్పీకర్ రెఫర్ చేసిన 9 అంశాల మీద ఈ సమావేశంలో మీరు చర్చించడం జరిగింది. సీడీ వంటి ఆధారాలతో సహా కొంతమంది సభ్యులకు వారు చేసిన వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని పంపించినప్పుడు కూడా కొంతమంది స్పందించకపోవడం, అదేవిధంగా శాసనసభ సభ్యుల పేర్లు శిలాఫలకంలో లేకపోవడం, అధికారులు సరిగ్గా స్పందించకపోవడం, స్వయంగా శాసనసభ్యులను కొంతమంది తోటి శాసనసభ్యులే అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ కించపరిచే విధంగా మాట్లాడడం, అదేవిధంగా స్వయంగా శాసనసభ స్పీకర్ మీద కూడా వ్యాఖ్యలు చేయడం వంటి అంశాల మీద మేము చర్చించేవంటి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ 9 అంశాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయడం, అదేవిధంగా శాసనసభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు వ్యవహారం మీద కూడా మీరు చర్చించ జరిగింది. ఇప్పటికే అచ్చెన్నాయుడికి ఈ ప్రివిలేజ్ కమిటీ తరఫు నుంచి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ కి వివరణ ఇచ్చినప్పటికి కూడా ఆ వివరణ సరిగ్గా లేదంటూ కూడా మరో రెండోసారి కూడా నోటీస్ ఇచ్చినప్పటికి కూడా రెండోసారి ఇచ్చిన నోటీస్ కి ఇప్పటికీ కూడా స్పందించకపోవడంతో అతన్ని నేరుగా అంటే ఈ ప్రివిలేజ్ కమిటీ ముందు నేరుగా హాజరు కావాలని ఆదేశించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ దానికి సంబంధించిన ఉత్తర్వులు శాసనసభ నుంచి దానికి సంబంధించిన కార్యదర్శి ఇవ్వబోతున్నారు. మరోవైపున సిడి వంటి ఆధారాలతో కొంతమందికి పంపినప్పటికి కూడా సరిగ్గా వివరణ ఇవ్వలేని నేపథ్యంలో వారిని కూడా నేరుగా హాజరు కావాలనేది మీరు దీంట్లో చర్చించడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ నేపథ్యంలో నేను హాజరు కాలేనని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంబంధించిన వ్యవహారం మీద వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి చైర్మన్ చెప్పడం జరిగింది. ఎవరు ఎవరిపై తప్పుడు వ్యాఖ్యలు చేసినా పరిగణన తీసుకోవడం జరుగుతుంది. సభ్యులందరూ హక్కులు కాపాడడం కోసం ప్రివిలేజ్ కమిటీ పనిచేస్తుంది. త్వరలోనే జిల్లాల్లో కూడా పర్యటిస్తాము. తదుపరి సమావేశాన్ని ఆగస్టు 10వ తేదీకి ప్రివిలేజ్ కమిటీ వాయిదా వేయడం జరిగింది. రైట్ వినాయక్.